ఆ టీమ్ ఇంకేమైనా చేస్తున్నారండి వేరే వేరే దాంట్లో చేస్తున్నారు వివిధ దాంట్లో వెళ్ళిపోతున్నాను మీకు గా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అంటే ఈ స్టార్తో వర్క్ చేయాలి ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని ఏముంది అంటే డైరెక్టర్స్ అని లేదండి నేను నేనైతే కామెడియన్గా చేయాలని ఉంది అది ఒకటే నాకు ఏ డైరెక్టర్ వచ్చినా కూడా నేను చేస్తాను ఎందుకంటే డైరెక్టర్ ఎంచుకునే స్థాయి నాకు ఇప్పుడు లేదు ఏ డైరెక్టర్ వచ్చినా మనం స్వీకరించాలి అందరు ఓకే ఎట్లాంటి క్యారెక్టర్లు అంటే కామెడీ కామెడీ కాదు హాస్యంగా చేయాలి అంటే ఒక నటుడు అంటే అన్ని చేయాలి కదా అన్నీ చేయాలంటే కానీ నాకు కామెడీతో అన్ని చేస్తాను బట్ కామెడీకి ఒక బ్రాండ్ పడిపోవాలి ఇప్పుడు సినిమా మనం మనం టూ అండ్ హాఫ్ అవర్స్ చూస్తాం ఏది మనకు గుర్తుంటుంది ఒక కామెడీ హీరోయిన్ హీరోయిన్ పేరు హీరో పేరు చెప్తారు కామెడీని పేరు చెప్తారు మిగతా మదర్ రోల్స్ ఫాదర్ రోల్స్ అవి అన్ని సైడ్కే ఒక విలన్ చెప్పుకుంటే అలా నేను పేరు తెచ్చుకోవాలని కామెడియన్ని ఎవరిని ఇన్స్పిరేషన్గా బాబు మోహన్ గారు మోహన్ గారు రమానందన్ గారు బ్రహ్మానందం గారి అయితే ఓకే ఇమిటేట్ చేయలేదు నేను అదే ఇమిటేషన్ అనేది ఇష్టం ఉండదు కాకపోతే కాంబినేషన్ చూసి నవ్వుతాను కొన్ని నేర్చుకుంటాం టైమింగ్ ఎలా చెప్పాలి అనేది నేను నేర్చుకుంటాను యాక్టింగ్ కోర్స్ ఏమైనా లేదండి యాక్టింగ్ కోర్స్ ఏం చేయలేదు ఏం చేయాలి బై బర్తే ఉంది యాక్టింగ్ కూచిపూడి డాన్సర్ కూడా నేను కాకపోతే విభేదించే వాళ్ళు అదే ముస్లిం నేను నేను అప్పుడు టెంపుల్కి వెళ్ళి నేర్చుకునేవాడిని చాలా మంది హేళన చేసేవాడు వీడెందర హిందూస్ డ్యాన్స్ చేస్తున్నాడు అది కానీ హేళన చేసిన రోజులు కూడా ఉన్నాయి గజ్జలు కడతాం కదా కాల్కి అది చేసినప్పుడు కూడా ఎక్కిరిచ్చిన వాళ్ళు ఉన్నారు స్టేజ్ లో నేర్చుకున్న కూర్చున్న నేర్చుకున్న ఫండమెంటల్ గా చెప్తారు కదండి అవి అయిపోయాయి ఫిఫ్టీ ఫోర్ అవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయిపోయాయి కొన్ని సాంగ్స్ పరంగా చేసే టైంలోకి వీళ్ళు నాకు ఫ్యామిలీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఆగిపోయి ఒక రెండు మూడు హాబోవాలు చేయండి ఇది ఉంటది కదా ఇది కొంచెం చేయండి లేదు ఆ డాన్స్ పరంగా వద్దులేండి నాకు ఏం వద్దు ఎందుకని మర్చిపోయాను వద్దు నేను చెయ్యను అది కూచిపూడి అంటే వచ్చా మీకు ఇప్పుడు సినిమాలో ఏదైనా పాత్ర పాత్ర చేస్తే చేస్తా కదా నేను వాళ్ళు చెప్తే నేను ఆటోమేటిక్గా చేస్తాను దాని ఏం టెన్షన్ లేదు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ అబ్బాయిలు చేస్తే అమ్మా ఇలా బాడీ లాంగ్వేజ్ హావభావాలు వస్తాయి అనేది వస్తాయా వస్తాయి వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే షేప్ వస్తుంది కదండి ఇప్పుడు ఇన్న ఉన్న షేప్ లో ఇట్లా బెండ్ కావాలి మనం ఇలా బెండ్ కావాలి అంటే బాడీ స్ట్రక్చర్ అంతా బెండింగ్ అవన్నీ ఉంటాయి కదా అలా కానీ దాంతో ప్రకారం మనం జిమ్ కానీ కరాటే నేర్చుకుంటే ఇట్ విల్ బి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ ఓకే మిమ్మల్ని అట్లా ఎవరైనా అంటే మిమ్మల్ని తేడాగా చూడడం కానీ మీ హావభావాల్ని అంటే లేదు అలాంటిది ఏం లేదు నేను అక్కడ వరకే ప్రొఫెషన్ వరకే తర్వాత మన ఏం లేదు అలాంటిది ఏం లేదు అంటే నడక నడత భాష అవన్నీ అంటే మారిపోతే సాఫ్ట్ అయిపోతాయి అంటారు కదా ఏ లేదండి అది కొంతమందికి అది లీనమై మరీగా దాంట్లోనే ఉన్న వాళ్ళకంటే మనం దాన్ని ప్రొఫెషన్గా తీసుకొని సైడ్ చేసి మన ఎడ్యుకేషన్ వేరే చేసుకుని రోజు వాళ్ళు కంటిన్యూగా డ్యాన్స్ చేసే వాళ్ళకైతే ఆ హావభావాలు ఉంటాయి వేరు ఉంటాయి ఎందుకంటే బాట్ టు బాట్ పార్ట్ టు పార్ట్ ఇలా ఇలా మొత్తం ఫ్లెక్సిబుల్గా తిరుగుతుంటాయి కదా అలా ఇప్పుడు మీరు ఇట్లా చేయండి రాదు ముస్లిం కుటుంబంలో ఉండి మీకు ఆ భరతనాట్యం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది కొంచెం ఆ స్ట్రగుల్ అంటే మీరు స్ట్రగుల్ పడింది చెప్పకపోయినా మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చింది ఇంట్రెస్ట్ అనేది డ్యాన్స్ అనేది ఉండే మా స్కూల్లో క్లాసెస్లో యాన్యువల్ డేస్ అవి జరుగుతుంటాయి కదా దాంట్లో కూర్చోపెట్టి డ్యాన్స్ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపించేది తాళం వేస్తుంటే తాత దిక్తాయి అలా చేస్తుంటే బాగా అనిపించేది కొంతమంది అన్నయ్య వాళ్ళు వాళ్ళు చేస్తుంటే మంచిగా అనిపించేది నేను కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్లోనే పేరు రాపించుకున్నాను అంటే మన స్కూల్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ పంపించేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళను నేను అలా రాపించుకొని వెళ్ళేవాడిని కానీ ఇంట్లో నాకు ఎంకరేజ్ చేయలేదు చిన్నపిల్లాడ కదా ఎయిత్ క్లాస్ సారీ ఎయిత్ స్టాండర్డ్లో నేను ఎయిత్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే నేను వెళ్ళాను అక్కడికి చిన్నపిల్లగాడే కదా అన్నట్టు పంపించారు కానీ నేను ఎప్పుడైతే నేను గ్రో అప్ అవుతున్నా అంటే ఎప్పుడు మనకు వీక్లీ టూ డేసే కదా డ్యాన్స్ అది వెనస్డే అండ్ సాటర్డే ఉండేది అలా వెళ్ళిన తను నేను అప్ అవుతున్న కొద్దీ ఇంట్లో కొంచెం పుషప్ స్టార్ట్ అయ్యి బంద్ చేపించేసారు మనం ఇండియాలో ఉన్నాం అంటే హిందూ ముస్లింకి సంబంధించింది ఏదైనా నేర్చుకోవచ్చు ముస్లిం హిందూకి హిందూకు సంబంధించింది ఏదైనా నేర్చుకోవచ్చు మనం అందరం అంటే క్రిస్టియన్కి సంబంధించింది చర్చిలకు పోవచ్చు అంటే మన అంటే మన మన ఇండియాలో ఉండే ఒక గొప్పతనం అది సంగీతానికి సంబంధించిన అంటే అద్భుతమైన కళాకారులు ఉన్నారు మరి మీరు దాంట్లో ఇంకొంచెం ఎందుకు ఫోకస్ చేయలేదు అదే కదా నేను అప్పుడు తెలియదు నాకు నేను ఇప్పుడు మీరు నమ్మరు అప్పుడంటే నేను చిన్నతనం నేను అన్ని వదిలే అంటే పేరెంట్స్ మనకు ఉంటారు గైడెన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మాట వినక తప్పదు మనకు అంత నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు నేను ఆఫ్టర్ గ్రో అప్ నేను అయిన తర్వాత నేను టెంపుల్స్ కూడా వెళ్తాను శ్రీశైల మహోబీలం మహానంది తిరుపతి యాదిరిగుట్ట వెళ్తాను ప్రసాదాలు కూడా తింటాను అలా కొన్ని కీర్తనలు నచ్చితే హమ్ కూడా చేసుకుంటాను అలా అన్నమాట నాకు ఆ రిలీజియన్ ఫీలింగ్ లేదు టోటల్లీ మా ఫ్యామిలీనే డిఫరెంట్ అనుకోండి టోటల్ కా ఆపోజిట్ కమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదండీ అలాంటిది ఏం రాలేదండి నా ఇష్టం నేను ఒక్కటే అంటాను పుట్టినప్పుడు నేను ఒక్కడనే పుట్టాను పోయేటప్పుడు నేను ఒక్కడే పోతాను నీకెందుకు అవన్నీ అన్ని ఇదంతా నా జాతర పేరెంట్స్ కూడా ఒక జాతరనే ప్రేమ అభిమానాలు అంత ఎవరు రారు కదా కన్న తల్లియారు మనతో రానప్పుడు నువ్వేవాడు మాతోని ఆ పాలసీ నేను ఫాలో అవుతాను బట్ ఎవరికి ఉన్నన్ని రోజులు మనం ఎవరిని చెడుగా చేయొద్దు కానీ నా నా ఇష్టాన్ని నేను చంపుకొని బతుకమంటే దాన్ని నేను ఒప్పుకోను ఈవెన్ దా మా మమ్మీ అయినా కూడా నేను ఒప్పుకోను చెప్పరు నాకు ఆర్డర్స్ అయ్యారు మా ఇంట్లో ఒక యాక్టింగ్ పరంగా ఆర్డర్ వేస్తారు నేను పర్మిషన్ తీసుకోవడం నచ్చదు నాకు నేను వెళ్తున్నాను నేను ఎవరికి చెప్పాను ఇంట్లో నాకు ఇప్పుడు కూడా వెళ్ళిపోతాను నేను ఆ మెంటాలిటీ అలాంటి ఆర్జీవి గారి కంపౌండ్లకు పోయిన తర్వాత ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా లేదు లేదు బై స్టార్టింగ్ నుంచి అంతే టీచర్ క్వశ్చన్ వేస్తే కూడా నాకు నచ్చకపోయేది అప్పట్లోనే కాకపోతే ఆ చైల్డిష్ మెంటాలిటీ కాబట్టి అప్పుడు నేను కొంచెం గ్రోఅప్ అయిన తర్వాత నేను ఎవరిని అడిగాను అసలు ఆ ఫ్యా ఐ మీన్ ఆ వెదర్లోనే పెరగాలి నేను పర్మిషన్ తీసుకోవాలి ఇది ఉండాలి అన్నది లేదు నాకు మా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా మా డాడీ వచ్చే సౌదీలో ఉండేది మా మమ్మీ మా జాయింట్ ఫ్యామిలీ మాది మొత్తం తాతయ్య పెంపకం అనుకోరు కదండి అలా నేను అప్ చేశాను నేను ఒక్కడిని వెళ్తే ఏం తప్పు చేయడం అన్నది నమ్మకం వాళ్ళకంతే నేను ఎక్కడున్నా రైట్గా కరెక్ట్గా ఉంటేనే వెళ్తానన్నది నమ్మకం అంతే మా ఇంట్లో అబ్జెక్షన్ చెప్పింది ఓన్లీ సినిమాలే కానీ మిగతా వాళ్ళకి ఏంటి అబ్జెక్షన్ లేదు ఈవెందో నేను లవ్ చేస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లవ్ చేసావా లేదా లేదండి లవ్ లేదు లేదు నేను ఆ డిస్టర్బెన్స్ లేదు వాళ్ళు ఇక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి మెసేజ్ చేయాలి వీడితో మాట్లాడదు నీతోనే స్పెండ్ చేయాలంటే నాకు ఇవన్నీ ఏమ్స్ ఉంటాయి కొంచెం మా ఫ్రెండ్స్ చూస్తుంటాం కదా మాతోని మాట్లాడుతుంటేనే వాడు ఫ్రెండ్స్ ఛార్జ్ చేస్తుంటాడు ఇక అక్కడ ఏమైతుంది మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా ఈ అమ్మాయిల వల్ల ఏమైతుందో డిస్టర్బ్ అయిపోతున్నాం